हाय फ्रेंड्स, वेलकम टू खैरुनिसास किचन। नमस्ते, सलाम अलैकुम। ईरोज नेनु गोंगूर पच्चड़ी ना वर्षन लो चेस कुंटनानु। मीकु एमें पदार्थ कावालो नाकु चूपिस्तानु। बीट्रूट कावाली, एंडी मिरपकायलु कावाली, धनियालु, चिन्नुलिपाय गड्डलु, मेंतुलु, जीलकर्र, गोंगूर नूने, उप्पु पोयि दग्गर वेल्लिन तर्वात चूपिस्तानु। ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాము, అన్ని వెజిటేబుల్స్ అన్ని రెడీ చేసుకున్నాము। ఇప్పుడు దీని ప్రొసీజర్ ఎలాగో చూపిస్తాను। ఈ పచ్చడి బీట్రూట్ గోంగూర పచ్చడి, నూనె పోసుకున్నాము బండల్లో। నూనె కాగిన తర్వాత ఆవాలు వేసుకున్నాము। ఆవాలు చెప్పడి లాగిన తర్వాత మనము దీంట్లో ఉద్దిపప్పు శనగపప్పు వేసుకున్నాము। చటపటలాడాయి। ఇప్పుడు మనం దీంట్లో శనగపప్పు ఉద్దిపప్పు వేసుకొని ఇది ఎర్రగయ్యేదాకా వేయించుకున్నాము। ఒక ఇన్ని ధనియాలు వేసుకున్నాము। నేను చేసిన దాంట్లో మీరు 50% హాఫ్ ఆఫ్ చేసుకోండి, కొంచెం చేసుకోవాలి। ఇప్పుడు కొంచెం ఒక అర స్పూన్ మెంతులు వేసుకున్నాము। ఇప్పుడు ఈ జీలకర్ర వేసుకున్నాము ఒక స్పూన్। ఇవన్నీ ఎర్రగైన తర్వాత ఎండు మిరపకాయలు వేద్దాం। ఇప్పుడు మనం దీంట్లో ఎండు మిరపకాయలు వేసుకున్నాము। మనం ఇవన్నీ సెపరేట్ గా నూనె తీసి పెట్టుకున్నాము। మీరు కావాలంటే నూనె కొంచెం పోసుకొని కూడా వేయించుకోవచ్చు। ఇవన్నీ తీసేద్దాము, తర్వాత మళ్ళీ చూపిస్తాను। మనం ఇంకొంచెం నూనె వేసుకొని దీంట్లో వేసుకున్నాము। ఇప్పుడు పాండిలు వేడిగానే ఉంది, నూనె కాగిపోతుంది। ఇప్పుడు మనం దీంట్లో బీట్రూట్ వేసుకున్నాను। నేను పెద్ద బీట్రూట్ వేసుకున్నాను, మీరు చిన్న బీట్రూట్ కూడా వేసుకోవచ్చు, మీ టేస్ట్ తగినంతా వేసుకోవచ్చు। ఇది బాగా వేయించి దీన్ని బాగా వేయించుకోవాలి, దగ్గర ఉండి వేయించుకోండి। వేయించుకొని ఇప్పుడు మనం బంగాళదుంపలు ఎలా క్రిస్పీగా వేయించుకుంటామో అలాగా వేయించుకోవాలి। బాగా క్రిస్పీగా వేయించుకున్నాము చూడండి। ఇప్పుడు వీటిని వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకున్నాము। ఇలాగా తీసి పెట్టుకున్నాము। నెక్స్ట్ ప్రొసీజర్ ఇది, తీసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాము। అన్ని తోడుకున్నాము గిన్నెలో। ఇప్పుడు మనం ఈ బాండిల్లో ఇప్పుడు గోంగూర వేసుకుందాం। నూనె కొంచెం ఉంది చాలు, బాండిల్లో గోంగూరని వాడించుకున్నాము, వాడుతుంది ఇది। దగ్గర ఉండి ఇలాగే అంటుంటే వాడుతుంది। ఎండి మిరపకాయలు, ధనియాలు ఇవన్నీ ఉన్నాయి కదా, మీకు చూపించాను కదా ముందు, ఇవన్నీ మనం మిక్సీ జార్లో వేసుకొని పొడి కొట్టుకుందాం। పొడి చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను। పొడి అయింది, ఎక్కువ సన్నగా చేసుకోకూడదు, రోట్లో కూడా దంచుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు మనం దీంట్లో బీట్రూట్ వేసుకున్నాము, కొంచెం సగం బీట్రూట్ వేసుకొని సగం ముక్కలు ముక్కలుగా ఉంచుకుందాం, కలుపుకుందాం, తర్వాత గొంగుర్లో టేస్ట్గా ఉంటుంది। కొంచెం ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు వేసుకుందాము, చిన్నుల్లి వేసేసుకున్నాము।
ఉప్పు వేసేసుకున్నాము. మరి ఇంకోసారి మిక్సీలో గ్రైండ్ చేద్దాం. ఇప్పుడు బీట్రూట్, చిన్నిల్లిపాయ, ఉప్పు వేసి మనం ఈ ధనియాలు అయిన వేయించుకున్న దాంట్లో కలిపాము. ఇప్పుడు దీన్ని ఇలా ఉంచుదాము. ఇప్పుడు మనం గోంగూర దగ్గరికి వెళ్దాము. గోంగూర మనం నూనెలో వేసాము కదా, నూనెలో వేస్తే ఇది పొర్లించుకుంటే పొర్లించి ఇలా వేయించుకున్నాము గోంగూరని బాండిల్లో. చూడండి ఎంత కొంచెం అయిందో. ఇప్పుడు బాగా దీన్ని ఉడికించుకున్నాము. ఇది బాగా ఉడికిన తర్వాత మళ్ళీ దీని ప్రాసెస్ మీకు మళ్ళీ చూపిస్తాను. ఈ జారు పొడి కొట్టుకున్నాము కదా, ఈ కడాయిలో వేసేసుకున్నాము. ఆ గోంగూర తీసి ఈ జార్లో వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత రుబ్బుకున్నాము. ఈ గోంగూరని ఇలా జార్లో వేసుకొని చల్లారిన తర్వాత రుబ్బుకున్నాము. కొంచెం ఎక్కువగా కాటికలా రుబ్బుకోకుండా కొంచెం బరకగా రుబ్బుకోవాలి. ఇది మనం దీంట్లో ఈ ముక్కలు కూడా వేసేద్దాం. మళ్ళీ ఇది రుబ్బిన తర్వాత మీకు ప్రొసీజర్ చూపిస్తాను. మీకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు మనం ఈ గోంగూర ఈ పౌడర్లో ఇవన్నీ రుబ్బి పెట్టాం కదా, వీటిలో ఈ గోంగూర కలిపేసుకుందాం. బాగా అన్నిటినీ మనం ఇలాగా కలిపేసుకుందాం. ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల అన్నా ఉంటుంది, 10 రోజుల్లో కూడా కాల్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నూనె పడితే ఇంకొంచెం నూనె వేసుకోండి, బాగా టేస్టీగా ఉంటుంది. నేను మీ ముందే కొంచెం నూనె వేస్తాను, చూడండి. నేను దీంట్లో నువ్వుల నూనె వేస్తున్నాను టేస్ట్ కోసం. మీరు ఏ నూనె అయినా వేసుకోవచ్చు. ఒక చిన్న గిన్నె వేసాను. ఇప్పుడు టేస్ట్ బాగుంటుంది అన్నంలో కలుపుకోవడానికి. ఉప్పు సరిగ్గా చూసుకొని వేసుకోండి. డిష్ లేఅవుట్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను. డిష్ లేఅవుట్ చేసుకున్నాము. బీట్రూట్, గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది, చేసుకొని తినండి. నా ఛానల్కి ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖైరునిసాస్ కిచెన్.